యావత్ ప్రపంచం కరోనా వైరస్ కుపిట చిక్కుకొని విలవెల్లాడుతున్న వేళ బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ కలకలం రేపుతోంది ఈ వైరస్ అడ్డు అదుపు లేకుండా ప్రభులుతోందని బ్రిటన్ ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది దేశంలోని పలు ప్రాంతాల్లో కఠిన నిబంధనలతో మళ్లీ లాక్డౌన్ అమలు చేస్తున్నట్లు జాన్సన్ సర్కార్ తెలిపింది మరోవైపు నెదర్లాండ్స్ బెల్జియం సహా పలు దేశాలు బ్రిటన్ నుంచి విమానాలు రైళ్ల రాకపోకలను నిలిపేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నాయి మరికొన్ని దేశాలు ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నాయి ఏడాది వ్యవధిలో పదహారు లక్షల మంది ప్రాణాలను బలిగొన్న కరోనా వైరస్ పై యావత్ ప్రపంచం పోరాటం చేస్తున్న వేళ బ్రిటన్లో కొత్త రకం కరోనా వైరస్ బయటపడడంపై ప్రపంచ దేశాలు హడలిపోతున్నాయి సెప్టెంబర్లో ఓ రోగిలో కొత్త రకం కరోనాను గుర్తించిన శాస్త్రవేత్తలు ఈ వైరస్ వేగంగా విస్తరిస్తోందని తెలిపారు ఈ వైరస్ విస్తృతి ఉధృతంగా ఉందని బ్రిటన్ ప్రభుత్వం స్వయంగా ప్రకటించింది అయితే కొత్త రకం కోవిడ్ ప్రస్తుత కరోనా వైరస్ కంటే ప్రాణాంతకమని తేల్చే ఆధారాలేవీ లేవని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు ఆ మహమ్మారిని ఏమాత్రం తేలికగా తీసుకోవద్దని హెచ్చరించారు వైరస్ ప్రభావ తీవ్రతను నిర్దారించే దిశగా శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని జాన్సన్ తెలిపారు ఈ కొత్త రకం వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓను కూడా అప్రమత్తం చేశామన్నారు కొత్త వైరస్పై ఆందోళన వ్యక్తం చేసిన బ్రిటన్ ఆరోగ్య మంత్రి మ్యాట్ హాంకాంగ్ తమ దేశంలో పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని చెప్పారు కొత్త వైరస్ విజృంభణ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం మళ్లీ లాక్ డౌన్ విధించింది నిత్యావసరేతర సరుకుల దుకాణాలు వ్యాపారులను మూసివేస్తున్నట్లు తెలిపింది వ్యాయామశాలలు సినిమా థియేటర్లు క్షౌరశాలలు రెండు వారాల పాటు ఉండవని వెల్లడించింది బ్రిటన్లో కొత్త వైరస్ పుట్టుక నేపథ్యంలో ఐరోపా దేశాలు అప్రమత్తమయ్యాయి బ్రిటన్ నుంచి విమానాల రాకను జనవరి ఒకటి వరకు నిషేధిస్తూ నెదర్లాండ్స్ నిర్ణయం తీసుకోగా విమానాలు రైళ్ల రాకపోకలను ఇరవై నాలుగు గంటల పాటు రద్దు చేయాలని బెల్జియం నిర్ణయించింది ఇటలీ ఆస్ట్రియా కూడా ఇదే తరహా ఆంక్షలు విధించేందుకు సిద్దమయ్యాయి బ్రిటన్ సహా దక్షిణాఫ్రికా విమానాలను రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు జర్మనీ తెలిపింది